హాయ్ ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను టొమాటోతో పులిహోర చేశాను. పులిహోర చాలా బాగా వచ్చింది. అసలు తలుచుకుంటే మీకు అర్థం కావట్లేదు కదా, టొమాటోతో పులిహోర కూడా చేస్తారా అనే డౌట్ అందరికీ వస్తుంది. కానీ నేను ఒక్కసారి ఎలా వస్తుందని ట్రై చేశాను. టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ అసలు బాగా వచ్చింది. టేస్టీగా ఉంది, ఎమ్మీగా ఉంది. మీరు కూడా ఒక్కసారి నచ్చితే ఇలా ట్రై చేయండి, లైక్ చేయండి. టొమాటోస్ ఒక 5 తీసుకున్నాను. నాకు నేను చేసే క్వాంటిటీకి ఇంత సరిపోతాయి. తీసేసుకొని ఇలా 2 పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా 2 పీసెస్ సరిపోతాయి. కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి ఇప్పుడు దాంట్లో దానిలో ఆయిల్ వేసుకుందాము. ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. ఎందుకంటే టొమాటోస్ లైట్గా మగ్గితే సరిపోతుంది. మగ్గడానికి ఒక 2 స్పూన్స్ సరిపోతాయి. వేసేసుకొని ఒక 2 స్పూన్స్ దానిలో ఇప్పుడు టొమాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇలా వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా బోర్లించినట్టు పెట్టుకుంటున్నాను అన్నమాట. ముందు లోపల మగ్గితే వెనక వైపు ఈజీగానే మగ్గిపోతుంది కాబట్టి ఇలా ముందుగానే టర్న్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఈజీగానే ఒక 10 మినిట్స్లో మగ్గిపోతాయి. చక్కగా మగ్గిపోయిన తర్వాత ఒక్కసారి టర్న్ చేసుకుందాము. లోపల మగ్గిపోయింది కదా, ఇప్పుడు వెనక వైపు కూడా మగ్గిపోతుంది. మగ్గుతున్నప్పుడు మనము చూపిస్తున్నాను కదా, చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుంది. దాన్ని వేసుకొని లైట్గా కలుపుకుందాము. అటువైపు ఇటువైపు రెండు వైపులా ఇదిగోండి టొమాటో చెక్ చేసుకుంటున్నాను మగ్గిందో లేదో అని. చెక్ చేసుకొని ఈ టైంలో ఇంకా టర్న్ చేసుకుందాము. టర్న్ చేసుకొని రెండు వైపులా కలుపు రెండు వైపులా చక్కగా మగ్గేంతసేపు మగ్గించుకుందాము. 10 మినిట్స్లో ఈజీగానే మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ మగ్గిన వాటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనిద్దాము. కొంతసేపు చల్లారాక ఈ చింతపండు టొమాటో రెండు తీసి పక్కన పెట్టుకుంటున్నాను. పక్కన పెట్టుకొని చక్కగా ఇంకా దాన్ని మిక్సీ పట్టుకుందాము. అవి చక్కగా మిక్సీ జార్లో వేసుకొని ఆ చల్లారాక మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము. ఈ ఇదే పాన్లో స్టవ్ వెలిగించి నేను తాలింపు రెడీ చేసుకుంటున్నాను. దానికోసము ఆయిల్ ఒక 3 స్పూన్స్ అంత వేస్తున్నాను, సరిపోతుంది. ఎక్కువేం అవసరం లేదు, 3 స్పూన్స్ లేకపోతే 4 స్పూన్స్ సరిపోతుంది. ఈ స్పూన్ తోటే వేసాను. దానిలో ఇప్పుడు ముందుగా తాలింపు గింజలు వేస్తున్నాను. 1 స్పూన్ తాలింపు గింజలు వేసేసుకొని ఆవాలు పచ్చి శనగపప్పు మినప్పప్పు కలిపినవన్నమాట. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఫ్లేము. దానిలోనే ఇప్పుడు పల్లీలు వేస్తున్నాను. వేరుశనగపప్పు వేసుకొని ఒక పెద్ద స్పూన్ అంత వేసాను, సరిపోతాయి. ఎక్కువేం అవసరం లేదు. కొని చక్కగా కలుపుకుందాము. కలుపుకొని అవి ఫ్రై అవుతున్నప్పుడు దానిలో ఇప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇంకా ఏమేమి వేయాలో. మన పులిహోరకి వేసే తాలింపే వేసుకోండి, ఏం మార్పు ఉండదు. కాకపోతే టొమాటోతో చేస్తున్నాను. పసుపు 1 స్పూన్ వేసాను, సరిపోతుంది. పసుపుతో పాటు కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఈ రెండు కలిపి వేస్తున్న పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. 1-3-5 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది. చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని ఇప్పుడు ఆ తాలింపుని పక్కన పెట్టేసుకుందాము. తాలింపుని పక్కన ఉంచేసుకొని నేను అన్నం ముందే ఉడికించి పెట్టుకున్నాను. ఆ అన్నంలో ఇది మిక్స్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని టొమాటోస్ చల్లగా అయిపోయాయి. ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా మొత్తం వేసేసుకుంటున్నాను. చింతపండుతో పాటు వేసుకొని మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ పట్టుకుంటున్నాను. పేస్ట్ పట్టి పక్కన ఉంచుకొని మనం తాలింపు వేసుకున్న దానిలో ఈ మిక్సర్ని మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకుందాము. కలిపేసుకొని ఇంకా ఈ మిశ్రమాన్ని
నేను రెడీ చేసి పెట్టుకున్న అన్నంలో బేషన్లో అన్నం వేసుకున్నాను. దానిలో ఇప్పుడు 1 స్పూన్ అంత సాల్ట్ వేశాను, సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. సరిపోకపోతే చెక్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆ మిశ్రమాన్ని, ఇప్పుడు తాలింపు కలిపిన మిశ్రమాన్ని వేసుకొని చక్కగా ఒక్కసారి కలుపుకుంటే అన్నంలో కలిపేటప్పుడు మాత్రం ముద్ద ముద్దగా ఉంటుంది అన్నము. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నము. చూడండి కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా ఉందో. బాగుంది ఫ్రెండ్స్, నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.